అందరికీ నమస్కారం అండి మన ఈ జాతి కోళ్ళ పెంపకంలో కోళ్లకు కాళ్ళ అనేది కామన్ ఒరుగు స్టేజ్ నుంచి పెద్ద పుంజు వయసు వచ్చే వరకు కొంచెం వయసు ఎక్కువ వచ్చేటప్పటికి కాళ్ళ పట్ల సమస్య అనేది కామన్ అయిపోయింది ఈ కాళ్ళ పట్లు ఉన్నప్పుడు ప్రతిసారి జలసేమ్యం రూస్టాక్స్ హార్నిక ఇవి మాత్రమే కాదు ఉన్నటువంటి లక్షణానికి తగ్గట్టు మెడిసిన్ మారుతూ ఉంటుంది ఆ సిమ్టమ్స్ గురించి ఈ వీడియోలో మొత్తం నాలుగు రకాల సందర్భాల గురించి నాలుగు రకాల మెడిసిన్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే కాళ్ళు వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడు కాలు కొంచెం ఎత్తేత్తి వేస్తూ ఉంటుంది లైట్గా మనకి తేడా కనిపించింది అలాంటప్పుడు దాన్ని ఇమీడియట్గా తీసుకొని ఎకోనైట్ వేసేయాలి ఎకోనైట్ నెపెర్లస్ టూ హండ్రెడ్ పవర్లో తీసుకొచ్చి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పొట్ల వయసును బట్టి మూడు చొక్కలో నాలుగు చొక్కలు ఐదు చొక్కలో నోట్లు నాలుగు మీద వేసేయాలి అలా కాదు ఇంకో సిమ్టమ్ కనిపించింది నిలబడి ఉంటుంది నడవలేదు నడిస్తే నొప్పి కింద కూర్చోలేదు కింద కూర్చుంటే నొప్పి ఈ సిమ్టమ్ ఉన్నప్పుడు బ్రయోనియా టూ హండ్రెడ్ ఫోర్లో తీసుకొచ్చి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పొట్ల మూడు చొక్కలో నాలుగు చొక్కలు ఐదు చొక్కలు వయసును బట్టి నోట్లో వేసేయాలి అలా కాదు మూడో సిమ్టం నిలబడినప్పుడు నిప్పి ఎక్కువగా ఉంటుంది నడిచినప్పుడు నిప్పి ఎక్కువగా ఉంటుంది కింద కూర్చున్నప్పుడు నిప్పి ఎక్కువగా ఉండదు నిప్పు ఉండదు కింద కూర్చున్నప్పుడు నిప్పి ఎక్కువగా ఉండదు సో బేసిక్గా మీరు చూడండి తొంభై మంది వందకి తొంభై మంది కోళ్ళు మేపే వాళ్ళకి అందరికీ తెలిసిన సిమ్టమ్ ఇదే కాలపట్లంటే ఇవే కాలపట్లంటే అవే ఈ థర్డ్ సిమ్టమే కాలపట్లు అంటారు అందరూ కానీ ఫస్ట్ సిమ్టం కాలపట్లే సెకండ్ సిమ్టమ్ కూడా కాలపట్లే ఈ తాడు చెమటం ఉన్నప్పుడు మనం అలా కింద కూర్చున్నటువంటి కోడిని చూస్తే మూపురం లాగా మోకాళ్ళు అనేవి పైకి లేపు ఉంటాయి అంటే మనం వెన్నుపోస నుంచి కాలు డివైడ్ అవుతూ చూసారా ఆ తొంటి భాగం అంటారు ఆ ఏరియాని సో ఆ తొంటి భాగం అనేది అలా పైకి మూపురాలు వచ్చినట్టు వచ్చేసి ఉంటుంది సో అప్పుడు ఈ రూస్ ట్యాక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ రూస్ ట్యాగ్స్ యూస్ చేసేటప్పుడు మీరు ఇంకొక విషయం గమనించండి ఇక్కడ మీరు అలా పడుకున్నటువంటి కోడి దగ్గరికి వెళ్ళి ఇలా పైకి లేపారనుకోండి అని కొన్ని కదిలిచ్చారనుకోండి కోడి లేచి ఒక రెండు మూడు అంగలేసి మళ్ళీ కూర్చుంటుంది ఇలా ఉన్నప్పుడు రూస్టాక్స్ టూ హండ్రెడ్ ఫోర్లో తీసుకొచ్చి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేసేసుకోవాలి మళ్ళీ ఫోర్త్ సిమ్టమ్ విషయానికి వస్తే నిలబడినప్పుడు నొప్పిగా ఉంటుంది నడిచేటప్పుడు నొప్పులు ఎక్కువగా ఉంటాయి కింద కూర్చున్నప్పుడు నొప్పులు ఎక్కువగా ఉండవు నిప్పు ఉండదు మళ్ళీ కింద కూర్చున్నప్పుడు నొప్పి నిప్పు ఉండదు సో ఈ ఫోర్త్ సిమ్టంలో కోడి మళ్ళీ మనం దగ్గరికి వెళ్ళినప్పుడు లే లేపినప్పుడు కానీ మనం వదిలిచ్చినప్పుడు కానీ కోడి లేవటానికి ట్రై చేసినప్పుడు మోకాళ్ళు నొప్పులుగా ఉండటం వల్ల మోకాలను బేస్ చేసుకొని కోడి అనేది ఎలా తిరుగుతుంది ఎలా ఒక సర్కిల్ వేసిద్ది అక్కడే మళ్ళీ లెగోలేదు రెక్కలతో కొట్టుకుంటా 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 అక్కడక్కడక్కడక్కడ గింగరాలు తిరిగిద్ది సో ఈ సిమ్టమ్ కనిపించినప్పుడు మన హోమియోపతిలో రోటా టూ హండ్రెడ్ పవర్లో తీసుకొచ్చి ఆర్యూ టీఏ టూ హండ్రెడ్ పవర్లో తీసుకొచ్చి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా వేసుకోవాలి అండ్ ఇంతేకాకుండా ఈ రోటా వేసినప్పుడు కొన్ని కొన్ని కోళ్ళకి ఏంటంటే పూర్తిగా రిజల్ట్ కనిపించేసిద్ది సెట్ అయిపోయింది కొన్ని కోళ్ళకి ఏంటంటే రిజల్ట్ పూర్తిగా కనిపించదు ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంటో తగ్గిద్ది పూర్తిగా తగ్గదు అలా రిజల్ట్ రానప్పుడు ఆ రోట అంతటితో ఆపేసేసి ఆర్నికా కానీ రూస్ టాక్స్ కానీ స్టార్ట్ చేయాలి అప్పుడు మిగిలిన రిమైనింగ్ పర్సంటేజ్ కూడా రికవర్ అయిపోయింది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కాళ్ళ పట్ల ఉన్నటువంటి కోడికి మీరు ఏ దానా పెట్టుకుంటారో మీ ఇష్టం డైజెషన్ బాగుంటే ఏ దాన పెట్టుకోవచ్చు నో నార్మల్ గంటలు పెట్టగంటలు చోట్లు ఈవెన్ క్యాజువల్ నో ప్రాబ్లం పెట్టేసుకోండి దాంతోపాటు మన ఎండు ఖర్జూరం కానీ చిమీలు ఉండ కానీ పొచ్చపప్పులు కానీ సన్ఫ్లవర్ పప్పులు కానీ ఖచ్చితంగా దానాలో ఏదో ఒక రెండు నాలుగిట్లో ఏదో ఒక రెండు ఖచ్చితంగా దానాగా ఉండేలా చూసుకోండి తొందరగా రికవర్ అవుతుంది అప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా ఈ నాలుగిట్లో ఖచ్చితంగా రెండు పెట్టుకోండి సూపర్గా రిజల్ట్ వస్తుంది వీలైనంత తొందరగా మీరైతే మాత్రం బయటపడతారు ఈ సమస్య నుంచి హోమియోపతి మాకు దొరకదు అని అనకండి హోమియోపతి అంతటా దొరుకుతుంది కాకపోతే మన వాళ్ళకి పేషెన్స్ లేదు వెళ్ళి వెతికేంత టైము లేదు మన వాళ్ళు పిఎంలకి సీఎంలకి ఉన్నంత టైం కూడా మన వాళ్ళకి లేకపోయా ఏం చేద్దాం అందరూ బిజీ అయిపోయారు పని లేకుండా నేను ఒక్కడే ఉన్నా కాబట్టి నేను వీడియోలు చేస్తున్నాను చూద్దాం